ఆయన కొద్ది రోజుల కాలేదు చూస్తే ఇలా వచ్చి అమాంతం గల బట్టలంటే ఆయన గొప్పతనం ఎంత అంత కాదు. నీతో నీతోనే ఉంది భక్తులయ్య అంటే కూడా నిన్న మార్చేట ఆయన ఏదో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇలా ఎందుకైనా కొద్ది క్షణాలు కూడా కొద్ది రోజులు కూడా ఆయన వచ్చి మీ స్కూల్లో వచ్చి మీ టీచర్లు ఎలా చెప్తున్నారు పాఠాలు, పాఠాలు ఎలా చెప్పారు, నోట్స్ ఎన్ని ఇచ్చారు, మొత్తం ఎన్ని కూడా మీకు తెలిసి ఎలా చెక్ చేశారు, ప్రతి క్లాస్ కి వచ్చారా లేదా? వచ్చారు. ఇక్కడ హై స్కూల్కి వెళ్ళారు, నెక్స్ట్ ఎలిమెంటరీ స్కూల్ కూడా వెళ్ళి చెక్ చేస్తారు మొత్తం అంతా కూడా. ఆయన ఎంత మంచిగా ఉంటే చూడండి స్టూడెంట్స్ పైన చిన్న కంప్లైంట్ ఇచ్చారు జస్ట్ ఇలా వచ్చి వాడిపోయారు అంతే. అంటే మీ పైన మీ స్కూల్ పైన ఈ ఊరి పైన అతనికి అంత అభిమానం ఉంది. ఆయన మంచితనం అనేది ఇప్పుడు మీకు తెలియదు ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాలు అతనేదో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఇంకా ఎన్నో మంచిగా చేస్తారు. నేను ఆయన శిష్యుడి ఉండడానికి కారణం ఏంటంటే మామూలు నేను ఎవరెనకాదు వెళ్ళను, ఆయన వెనకాల దంపడి చేస్తున్నాను. కారణం ఏంటంటే ఆయన చాలా 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 మంచి మనసు ఉంది, ఏదైనా చేసే గుణం ఉంది ఆయన అందరిలాగా. అంటే అప్పట్లో డిగ్రీ చేశారు ఆయన, బీకామ్ క్వాలిఫికేషన్, అప్పట్లో బీకామ్ అంటే డిగ్రీ చేయడం అంటే మాటలు కాదు. అప్పట్లో డిగ్రీ చేస్తున్నారు అన్ని అవగాహన ఉంది కాబట్టి మీ స్కూల్కి వచ్చి చెక్ చేయడానికి ఒక అర్హత అనేది ఏర్పడింది. ఆయన అందరూ అలా వచ్చి చెక్ చేయలేరు. మీ స్కూల్ టీచర్లు ఎవరికి లొంగరు, ఎవరికి లొంగరు, ఎవరు భయపడరు, డిగ్రీ వచ్చినా భయపడరు. కానీ ఈ నిన్న విత్తిన 1 అవర్లో మొత్తం అందరికి షాట్లు పెట్టి ఇది గర్వ కారణం క్లాప్స్కున్నాను అందరూ. 1 అవర్లో స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు మ్యాక్సిమం అందరూ నాకు ఫోన్ చేశారు. ఇదేంటండి ఇది మాకు డిఓ కూడా ఆ రేంజ్ ఇన్స్పెక్షన్ చేయలేదు, ఇది ఇతనికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాను. ఇది గర్వ కారణం. ఎందుకంటే ఒక క్షత్రియ పుత్రుడిగా ఒక ధైర్యం అనేది నిజంగా చెప్పాలంటే క్షత్రియులకు ఎక్కువ ధైర్యం ఉంటుంది అందరికన్నా. దేనికైనా తెగిస్తారు, చేయాలనుకుంటే చేస్తారు, ఎవరికైనా పెట్టాలనుకుంటే పెట్టేస్తారు. క్షత్రియులు ఎవరైనా కాపాడాలనుకుంటే ఈజీ కాపాడేస్తారు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా అతను నాకు కనిపించారు ఖచ్చితంగా. నేను చూశాను, నేను దగ్గర ఉండి చూశాను కాబట్టి ఆయనకి నిజంగా ఆ గౌరవంగా సన్మానం చేయాలని ఆ కోరిక ఆ మనసులో నుంచి పుట్టింది, మైండ్లో నుంచి కాదు మనసులో నుంచి. కాబట్టి టైం అయితే నేను ఎక్కువగా మాట్లాడినా రాజుగారిని మాట్లాడవలసింది కోరుతున్నా. నువ్వు సెలవు తీసుకుంటాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఎర్నాడికి నా మీద ఎందుకో అభిమానం తెలియదు కానీ మొదటి నుంచి కొస రోజు వరకు ఎన్నాను మీరు నచ్చారు నాకు, మీ మనస్తత్వం నచ్చింది, మీ వ్యక్తిత్వం నచ్చింది, మీతో ఉంటాను అని కొస వరకు ఉన్నారు. ఈరోజు ఇంకొక అదృశ్యం ఏంటంటే మీ పిల్లలు మీకు చెప్పిన అర్థమవుతుంది లేదో నాకు తెలియదు కానీ నేను మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు మీలా ఉన్న పిల్లలు కూడా అప్పుడు మేము యూత్ అని ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మళ్ళీ 20 సంవత్సరాలు మళ్ళీ 20 సంవత్సరాలు మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాను. మీరు పుట్టలేదు, మీ ఏజ్ లో ఉన్నారు ఇప్పుడు యూత్. మేము చిన్న కొద్ది మీడి జ్ఞానం, కొంత ఆలోచన, కొంత ఎక్కువ ఉన్న వాళ్ళు, తక్కువ రకరకాలు ఉన్నారు. అయితే ఏంటంటే నేను ఒక్కటే పిల్లలకి మీకు అర్థం అవ్వదు, ఇంకా చిన్నపిల్లలు కాబట్టి కానీ తల్లిదండ్రులను అర్థం చేసుకుంటామని చెప్పిన. భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి ఏంటంటే సంపూర్ణంగా మనిషిని పుట్టించడం. దేనికైనా ఈరోజు సెల్ ఫోన్లు వాడుతున్నారు, ల్యాప్టాప్లు వాడుతున్నారు, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, 12 GB, 30 GB, లేకపోతే 120 GB ఏదో ఉంటుంది. మన బుర్రకైతే ఎంతైనా మనం చదివి బుర్రని ఎంత ఎక్కించుకున్నా ఇంకా ఉన్నాను ఇంకా ఉన్నాను ఇంకా ఉన్నాను అనేటువంటి జ్ఞాపక శక్తి, ఆ మైండ్ సెట్ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆస్తి. మిగతా ఆస్తి పాస్తుల తల్లిదండ్రులు ఏమి ఇచ్చారా, లేకపోతే భూమి ఉందా, డబ్బు ఉందా, అవన్నీ కాదు. మన ఇండివిజువల్గా మన స్వతహాగా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఏంటంటే ఒక జ్ఞాపక శక్తి, తెలివితేటలు. దాన్ని అందరూ చక్కగా ఉపయోగించుకొని మనకు అందరం జ్ఞాపకం బాగా అభివృద్ధి చెందాలని. మీరు అభివృద్ధి చెందితే మీరు రకరకాల పొజిషన్లో బాగా చక్కగా చదువుకొని అన్ని రకాల పొజిషన్లు అయితే మీరు తల్లిదండ్రులను చూడగలరు, ఊర్లోకి వచ్చినప్పుడు కూడా హొందాగా రాగలరు.
ఎనకబడి ఉన్న వాళ్ళని కూడా మాకు రూపాయి ఇచ్చి సాయం చేయాలంటే ముందు చదువుకోవాలి. చదువుకొని మనం దిగువ స్థాయిని చూడగలం. రకరకాలు కలిసి వస్తాం, ఒకటి పెద్దవాడు అవుతాడు, చిన్నవాడు అవుతాడు, ఇవన్నీ కలిసి రావడానికి రకరకాలు ఉంటాయి. కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఈరోజు ఈ ఎర్నైడ్ అనాథాన్ని గంధవరం ఈరోజు మీ అందరికీ చెప్పడానికి అన్నది, అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిని గంధవరంకి ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఎక్కడో ఉద్యోగం అనుకో, లేకపోతే ఈరోజు 40,000 50,000 లక్ష రూపాయలు అడిగి సంపాదించుకుంటాడు ఎంతో కొంత. అది కాకుండా ఈరోజు పిల్లలకి అతను శ్రమ అంతా, అతని నాలెడ్జ్ అంతా మీకోసం కష్టపడి పెడుతున్నాడంటే అది కేవలం మీ తల్లిదండ్రుల అదృష్టం, మీ అదృష్టం. అలాగే అన్ని ఊర్లు దొరకరు, ఎన్ని అంత డబ్బు ఇచ్చినా దొరకరు. ఈరోజు బస్సులోకి వెళ్తున్నారు, ఎక్కడెక్కడికో చదువుకోవడానికి వెళ్తున్నారు. మన హై స్కూల్ చదివిన ఉన్నారు, బయటికి వెళ్ళినారు. అలా కాకుండా కూడా అదన టైంలో కూడా ఇక్కడ చెప్పడానికి మీ అందరికీ దొరికాడంటే అది మీ అదృష్టం. దాన్ని మీరు చక్కగా వినియోగించుకొని చక్కగా చదివి మీ తల్లిదండ్రులకు ఒక మంచి పొజిషన్, మీకు ఒక మంచి పొజిషన్, మీకన్నా కింద కూడా మీరు సహాయం చేసే పొజిషన్ తెచ్చుకుంటారని ఆ మనిషి చక్కగా మనందరి అభిమానంగా అతను ఈరోజు మాకు ఆదరించి ఇంత చక్కగా ఎన్ని చేసినందుకు అభినందిస్తూ ఎల్లప్పుడూ నీతో ఉంటాను, నీకు ఎన్ని విధాలుగా సహకరించి ఎన్ని విధాలు ఉంటానని నేను